అసెంబ్లీ కన్వీనర్ల ఊచే లేదు హైకమాండ్ చెప్పినా ఆ జాతీయ పార్టీలో చలనం లేదు ఈ వైఖరి పార్టీ నేతల్లో అసహనం పెంచుతోందట రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న తరుణంలో ఈ నాన్సుడు ఎందుకో ఏంటో చెప్పేవారే లేరట ఆ పార్టీ ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియామకమై రెండేళ్లవుతోంది రాష్ట్ర కమిటీ ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది అయినప్పటికీ బీజేపీలో వివిధ స్థాయిల్లో పార్టీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి వివిధ కారణాలతో వాటి భర్తీని ఆపేశారు ఎప్పట్నుంచో పదవులు కట్టబెట్టాలని నేతలు డిమాండ్ చేస్తున్నా సీనియర్లు సూచిస్తున్నా ఖాళీగా ఎందుకు ఉంచుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు ఆ పదవుల్లో కీలకమైన అసెంబ్లీ కన్వీనర్ పోస్టులు కూడా ఉన్నాయి రెండేళ్లుగా అసెంబ్లీ కన్వీనర్ పోస్టుల ఊసేలేదు బీజేపీలో పార్టీ జాతీయ నాయకత్వం కూడా బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు సంస్థాగత పోస్టులు ఏవీ ఖాళీగా ఉంచొద్దని స్పష్టం చేసింది ఆ ఆదేశాలు ఇచ్చిన కొత్తలో అసెంబ్లీ కన్వీనర్ పోస్టుల భర్తీకి కొంత కదలిక వచ్చినా తర్వాత కాషాయ శిబిరంలో లేదు జిల్లా కోర్ కమిటీలను కన్వీనర్ పోస్టులకు వారి పేర్లు పంపించాలని అడిగి ఆ తర్వాత చాపచుట్టేశారు పేర్లు వచ్చినా మూలన పడేశారు ఆ వేడిలోనే అసెంబ్లీ కన్వీనర్ల ప్రకటన ఉంటుందని చాలామంది బీజేపీ నేతలు ఆశించారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవానికే అంతా కొలిక్కొస్తుందని అనుకున్నా ఉలుకులేదు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కూడా వెళ్లిపోయింది ఇప్పుడు దానిపై ఎవరూ మాట్లాడడం లేదు అసెంబ్లీ కన్వీనర్ పోస్టుల భర్తీని ఎందుకు పెండింగ్లో పెట్టారన్నది పెద్ద చర్చ ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వారు తమ స్థాయిలో ఆరా తీస్తున్నారట అదేమీ ఎమ్మెల్యే టికెట్ కాదు ఒకవేళ జిల్లాల నుంచి వచ్చిన పేర్లలో ఎక్కడైనా తేడా కొట్టిందా అనేది బయట పెట్టడం లేదు ఇటు చూస్తే తెలంగాణలో రాజకీయ వేడి చురుకు పుట్టిస్తోంది నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పనిచేయడానికి కార్యకర్తలను సమన్వయం చేసుకోవడానికి కన్వీనర్ పోస్టు కీలకం కానీ అవేమీ పట్టనట్టుంటోంది పార్టీ రాష్ట్ర నాయకత్వం అయితే కన్వీనర్ పోస్టుల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కొన్ని అనుమానాలు భయాలు ఉన్నాయట ఎవరినైనా కన్వీనర్లుగా ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులం అని ప్రచారం చేసుకుంటారని ఆందోళన చెందుతున్నారట ఒకవేళ కన్వీనర్ పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న చోట ఒకరికి ఆ పదవి ఇస్తే మిగతా వాళ్లు అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉందని లెక్కలేస్తున్నారట ప్రస్తుతం ఉన్న వాతావరణం దెబ్బతింటే మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాల అనుమానం బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర పూర్తయ్యాక అసెంబ్లీ కన్వీనర్ల నియామకంపై దృష్టి పెట్టొచ్చని చర్చ జరుగుతోంది పోనీ అదైనా చెప్పొచ్చుగా అనేది కొందరి వాదన ఏం చెప్పకుండా ఆశావహులను మబ్బుల్లో ఉంచితే ఎలా అనే ప్రశ్నలు బీజేపీలో వినిపిస్తున్నాయి ఇదే కాదు బీజేపీలో వివిధ అనుబంధ విభాగాలకు కన్వీనర్లు స్టేట్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్లు పార్లమెంట్ కన్వీనర్లను నియమించాల్సింది అన్నింటినీ అటకెక్కించేశారు మరి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో కమలనాథులకు ఎప్పుడు తీపి కబురు చెబుతారో చూడాలి